మీరు అన్నట్టు తెలంగాణలో ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉందని మెజార్టీ సంస్థలు చెప్తున్నాయి అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీని డిఫెండ్ చేయడంలో ఫెయిల్ అయింది అనుకోవచ్చా ఈ విషయంలో అధికారంలో కాంగ్రెస్ ఫెయిల్యూర్ కాదు అది బీఆర్ఎస్ ఫెయిల్యూర్ బీజేపీకి ఏమవుతుందంటే సహజంగానే లాస్ట్ టైం కూడా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో బెటర్ ఓటింగ్ వచ్చింది లాస్ట్ టైం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో సెవెన్ పర్సెంట్ వస్తే లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు ట్వంటీ పర్సెంట్ పెరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీట్ వస్తే లోక్సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు వచ్చాయి సో అందువల్ల సహజంగానే బీజేపీ లోక్సభ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది అది తెలంగాణలో కూడా కనబడాలి అది ఢిల్లీలో రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కర్ణాటక ఒరిస్సా ఇది చాలా రాష్ట్రాల్లో ఈ ట్రెండ్ ఉంది తెలంగాణలో కూడా ఈ ట్రెండ్ ఉంది రెండవది ఇక్కడ బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ అవుతుంది అందువల్ల బీజేపీకి కాస్త బలం ఉన్న చోటల్లా బీఆర్ఎస్ ఓటు భారీగా బీజేపీకి కలిసి వస్తుంది అందువల్ల కాంగ్రెస్ కన్నా కూడా ఇట్స్ మోరే బీఆర్ఎస్ వాల్యూ అయితే కాంగ్రెస్ పిల్లలు కూడా ఒక చోట ఉంది బీజేపీ ప్రమాదాన్ని ప్రజలకు చెప్పలేకపోయారు బీజేపీని ఓడించడం ఓడించాలని ఎప్పుడు చెప్పాలి బీజేపీ ప్రమాదం అని కన్విన్స్ చేయగలగారు కదా కానీ వీళ్ళు లాస్ట్ నిమిషం వరకు యాంటీ కేసీఆర్ స్టాండ్ పైన ఉన్నారు కానీ బీజేపీని మోడీని ఎదుర్కొని ధైర్యం చేయలే కాంగ్రెస్ నాయకులు మీరు రేవంత్ రెడ్డి మినహా ఒక్క మినిస్టర్ అయినా ఒక్క మాట మోడీని అన్న ఉదాహరణ చూపండి మీరు పేపర్ లెక్కలన్న సింగిల్ ఓడ్ మీరు గూగుల్లో వెతకండి మోడీ పైన మంత్రులు ఎంత మేరకు ఎంతమంది మాట్లాడారు రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల సమయంలో ప్రచారం సమయానికి ఎన్ని వచ్చారు మాట్లాడారు తప్ప సిన్సియర్గా బీజేపీ పైన ఫైటే చేయకపోతే బీజేపీ ఎందుకు పెరగదు